మనసు దోచే ఇకబెన ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎస్పెషల్లీ సభలో, అంటే ఇదేం పొలిటికల్ స్పీచ్ కూడా కాదు, సభలో వాళ్ళ ప్రసంగం చూస్తే ఇప్పుడు మూడు రకాలండి. ఒకటి ఇర్రెస్పాన్సిబుల్ పొలిటికల్ రిటారిక్, రెండవది రెస్పాన్సిబుల్గా పొలిటికల్ స్పీచెస్, మూడవది ఫ్యాక్ట్స్ సభలో మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్, రికార్డులో పోతుంది. అయినా కూడా చూడండి, గత ప్రభుత్వ అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపం, స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు. ఓకే, ఇప్పటికీ తేలింది 974,556 కోట్ల అప్పులు తవ్వితే ఇంకెంత ఉంటాయో. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు గత 5 ఏళ్లలో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. 2018-19 నాటికి 13.5% ఉన్న గ్రోత్ రేటు 2023-24 10.6% తగ్గింది. శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం, అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్తారన్నమాట, 1995లో సీఎం అవ్వకముందు 7 ఏళ్ల పాటు ఆర్థిక శాఖ మంత్రిగా చేశాను. అంటే తనకు ఆర్థిక శాఖ మంత్రిగా అనుభవం ఉందని కూడా తానే చెప్తున్నారు. గత ప్రభుత్వ అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపం అంట, చెప్తాను ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత అప్పులు చేసినారనేది. స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు. ఇప్పుడు 2019-24 సంక్షేమ పథకాలు ఏవైతే అమలైనాయో అవన్నీ కూడా డీబీటీ ద్వారా. అంటే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, కులము చూడము, మతము చూడము, పార్టీ కూడా చూడము. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అర్హత ఉండే ప్రతి ఒక్కరికి ఏ విధంగా వచ్చినాయండి, డీబీటీ ద్వారా డైరెక్ట్ బ్యాంకులు వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ దీంట్లో స్కామ్ ఎక్కడుంది? ఒక విద్యార్థికి కానీ విద్యార్థినికి కానీ విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన త్రూ డీబీటీ వస్తున్నాయన్నమాట. సో దీంట్లో స్కామ్ ఎక్కడుంది? వృద్ధాప్య పెన్షను డైరెక్ట్ బ్యాంకులో పడుతుంది, స్కామ్ ఎక్కడుంది? అమ్మఒడి బ్యాంకులో పడుతుంది, స్కామ్ ఎక్కడుంది? చేయూత బ్యాంకులో పడుతుంది, స్కామ్ ఎక్కడుంది? ఏదన్నా చూడండి, ఆసరా బ్యాంకులో పడింది పొదుపు మహిళలకు, స్కామ్ ఎక్కడుంది? డైరెక్ట్గా బ్యాంకులో పడేటప్పుడు దీంట్లో స్కామ్ ఎక్కడుంది అనేది ప్రభుత్వము ఎంత డబ్బులు ఖర్చు చేస్తూ ఉందనేది అకౌంట్లో వస్తుంది. ఎవరికి పోతుంది అనేది బ్యాంకు ద్వారా పోతుంది కాబట్టి రికార్డు ఉంది. ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడుందండి? 1 కోటి రూపాయలు పోయిందంటే 1 కోటి రూపాయలు బ్యాంకు ద్వారా పోతుంది, ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడుంది అని ఇప్పటికీ తేలింది. 974,556 కోట్లు అంటే ఫిగర్ కూడా ఎట్లంటే, ఎవరన్నా చూస్తే అబ్బా ఎంత చక్కగా చాలా కరెక్ట్గా బాటా ఫిగర్ మాదిరి 899 రూపాయలు అంటే చాలా కరెక్ట్ ఫిగర్ అనేటట్లుగా ఫిగరు. ఎంత అన్యాయంగండి రామరామ. అయితే ఒక్కటి, పడుకునే వాళ్ళను లేపొచ్చు కానీ పడుకున్నట్లు నటించే వాళ్ళను మాత్రము అసలు లేపేదానికి అవుతుందా అని పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా 14 లక్షల కోట్లను ఒకసారి, 13 లక్షల కోట్లను ఒకసారి, 12.5 లక్షల కోట్లను ఒకసారి, 11 లక్షల కోట్లను ఒకసారి, 10 లక్షల కోట్లను ఒకసారి, 974,566 కోట్లను ఒకసారి, పదే పదే మీ లెక్కలే చూద్దాం. ఇది ఏ లెక్కలు కూడా, ఇప్పుడు మీరు 6 నెలలు అయింది కదండి వచ్చి, మీ లెక్కలు కాగు లెక్కలే చూద్దాం. ఇప్పుడు మీరు కంప్లీట్ కమాండ్లో ఉన్నారు కదా, కంట్రోల్లో ఉన్నారు కదా, స్టీరింగ్ మీ కంట్రోల్లో ఉంది కదా, మీరు ప్రజెంట్ చేసిన బడ్జెటే కదా. ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, తేలింది 974,556 కోట్ల అప్పులు తవ్వితే ఇంకెంత ఉంటాయో. 6 నెలలు చాలదండి తవ్వేదానికి, ఏముంటుందండి దాంట్లో తవ్వేదానికి? ప్రభుత్వ అకౌంటు అప్ టు డేట్ అవుతుంది. ఏ నెలకు ఆ నెలకు ప్రభుత్వ అకౌంటు మీరే కాకుండా కాగు వాళ్ళు చేస్తారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అకౌంటింగ్ చేసేది ఎవరు? కాగు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్.
మీరు చేయకుండా వాళ్ళు చేస్తున్నారు, నెల నెల అకౌంట్ అప్లోడ్ కూడా చేస్తుంటారు నెల నెల. ఇంకా తొవ్వేది ఏముంటుందండి? కార్పొరేషన్లు మీ చేతుల్లో ఉన్నాయి కదండి, కార్పొరేషన్లు ఉండేది. ప్రతి కార్పొరేషన్ కూడా ఆడిట్ అవుతుంది కదండి, అన్నీ కంపెనీస్ యాక్ట్ కిందనే కదండి. 6 నెలలు కావాలండి, ఏముంటుందండి తొవ్వేదానికి? అదేమన్నా గండికోట రహస్యమా, మెకనైజ్ గోల్డా, లోపల భూమి లోపల ఉంటే తోగి కనుక్కుండేదానికి? బుక్ అకౌంట్స్, బుక్స్, ఇంతకు ముందున్న పుస్తకాలు ఇప్పుడు అంత కంప్యూటరైజ్డ్ అకౌంట్స్, ఏముంటుందండి తవ్వేదానికి? అక్కడ ఏం చెప్తారంటే పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్ అప్పులు 248,670 కోట్లు, సివిల్ సప్లై శాఖలో 36,000 కోట్లు, విద్యుత్ రంగంలో 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండర్స్కు 113,244 కోట్లు, ఉద్యోగులకు 21,980 కోట్లు. అదేవిధంగా ఇవన్నీ కలుపుకుంటే 9,74,556 కోట్లు అప్పులు ఉన్నాయి. ఇది అబద్ధమని ఎవరు వచ్చినా లెక్కలు చూపించి గుంజీళ్ళు తీస్తాం. ఇప్పుడు నిజం చెప్తాను నేను, ఇప్పుడు లెక్కలు చెప్తానండి. ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలా ఎవరు తీయాలని దయచేసి మీరు పెద్దోళ్ళు చెప్పకూడదు, కాకపోతే మీరు ఎవరితో తీపిస్తారో, ఎవరు తీసుకుంటారో, సెల్ఫ్ గుంజీలు తీసుకుంటారో మీరే చూసుకోవాలా. ఇప్పుడు ఇది లెక్క, ఈ లెక్క నేను చెప్పే లెక్క ఏమి?